హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి బ్లాగ్స్. ఈరోజు నా వీడియోలో నేనేం చూపించబోతున్నానో చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మొత్తం మీ ముందుకు వస్తాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఏంటా రెండు ఖాళీ కప్పులు పట్టుకొని ఉన్నాను అనుకుంటున్నారా? మంచి ఇంట్లో మనం చేసుకొని యూజ్ చేసుకునే చిట్కాలండి ఇవి. తప్పకుండా మోటిమలకి సంబంధించి మోటిమలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రెండు టిప్స్ పాటించండి. వాళ్ళకి తప్పకుండా ఈ టిప్స్ ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో అందరూ అందంగా ఉండాలని ఆశపడుతున్నారు కదా. అలా ఆశపడడం సహజమేనండి. కానీ మోటిమలు ఉన్న వారి కోసం ఈ టిప్స్ రెండు అండి. టీనేజ్ వయసు మొదలైన తర్వాత అందరికీ కాకపోయినా కొందరికి మోటిమలు అనేవి వస్తుంటాయి కదా. వాళ్ళ బాధ అసలు చెప్పలేము. మొటిమలు లేని వాళ్ళ ముఖం చూసి వాళ్ళు ఎంత బాధపడుతుంటారో అవి మనము ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఆ బాధ ఏంటో మనకి తెలుసు. అందుకే మొటిమలు ఉన్న వాళ్ళు ఈ టిప్స్ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, తప్పక పనికొస్తాయి. మేము టీనేజ్ వయసులో ఉన్నప్పుడు మా ఫ్రెండ్కి ఒక్క మొటిమ వస్తేనే ఎంత బాధపడేదో, మాకైతే రాలేదండి. ఆ బాధ ఏంటో నేను చూశాను. అందుకే నేను ఈ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ముఖ్యంగా ఈ మొటిమలు రాకుండా ఉండాలి అంటే సాల్ట్ కంటెంట్ తగ్గించాలి, విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలోకి వచ్చేసి ఆ టిప్స్ ఏంటో చూద్దాము. మొదటి టిప్పు పారాషూట్ కొబ్బరి నూనె అండి. నేను చెప్పే మొదటి టిప్పులో పారాషూట్ కొబ్బరి నూనె వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఇలా మా బాబు ఫ్రెండ్ ఒక అబ్బాయి నూనె మిల్లు పెట్టాడండి, అందులో ఆడించిన కొబ్బరి నూనె. ఇంతకుముందు నా ఛానల్లో కూడా చూపించాను హెన్నా ఎలా తయారు చేయాలో. ఆ హెన్నా తయారు చేసే వీడియోలో ఈ నూనెను చూపించాను, అది కూడా లింక్ ఇస్తానండి. ఇలా మిల్లులో తెచ్చిన నూనె కానీ, గానుగ నుంచి తయారు చేసి తీసుకొచ్చిన నూనె కానీ, ఏదైనా మీకు అందుబాటులో ఉన్న నూనెతో ఈ టిప్స్ తయారు చేసుకోవచ్చు. నేనైతే మొదటి టిప్పుకి పారాషూట్ నూనెతోనే చూపిస్తున్నాను. మొటిమలు రాకుండా వారానికి 2 సార్లు ఫైబర్ ఉండేటట్లు ఆకుకూరలు తినాలి. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకున్నాము కదా, ఆ బౌల్లో 1 స్పూన్ అండి, కరెక్ట్గా 1 స్పూన్ చాలు కొబ్బరి నూనె. చూడండి అంత. మరీ ఫేస్కి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, వాళ్ళు స్పూన్కి ఫుల్గా వేసుకోండి. ఇప్పుడు ఆ బౌల్ని పక్కన ఉంచేసుకొని, కర్పూరం ఉంది కదండి, దేవుడి దగ్గర మనం హారతి ఇస్తుంటాం కదా, ఆ కర్పూర బిళ్ళలు తీసుకోవాలి, 1-2 బిళ్ళలు. ఇలా ఇది కాకపోయినా గడ్డ కర్పూరం ఉంటుంది కదండి, అదైనా బాగుంటుంది. ఇప్పుడు ఆ 2 కర్పూర బిళ్ళల్ని చిన్న రోటిలో అలా వేసుకుంటే ఇది ఉరికనే నలిగిపోతుంది కదా. కొంచెం అలా ప్రెస్ చేసుకొని అది పిండిలా వచ్చేటట్టు చేసుకోవాలి. చూడండి ఊరికే నలిగిపోయింది కదా. ఈ ప్యాక్ మాత్రం నైట్ కూడా వేసుకొని అలా రాసేసుకొని మొటిమలు ఉన్న దగ్గర నైట్ పడుకొని తెల్లవారైనా క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ పొడిని తీసుకొని ఆ 1 స్పూన్ కొబ్బరి నూనె వేసుకున్నాము కదా ఆ బౌల్లో, అందులో వేసేసి 1-10 నిమిషాలు ఆ నూనెలో అలా నానిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. మనం పగలు పూసుకుంటే కనుక ఆ కర్పూరంతో చేసింది 1 అవర్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2వ టిప్ చూపిస్తాను. 1-10 నిమిషాలు పక్కనుంచాము కదా అది కరగటానికి. ఇప్పుడు మనం చేత్తో అలా కలుపుకుంటే ఇంకేమన్నా ఉన్నా కానీ మెత్తగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇంకా అప్లై చేసుకోవచ్చు ఫేస్కి. నైట్ పడుకున్నప్పుడు పూసుకొని తెల్లవారైనా క్లీన్ చేసుకోవచ్చు, పగలైతే 1 అవర్ అయినా సరిపోతుంది. ఇప్పుడు 2వ టిప్ చూద్దాము. ఆ బౌల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి దాల్చిన చెక్క ఉంటుంది కదండి, అలా మంచి క్వాలిటీ తీసుకోవాలి. చూడండి అంత చూపిస్తున్నానని అంత వేసుకోవాలని కాదు, ఊరికే జస్ట్ మీకు చూపిస్తున్నాను. లవంగాలు 1-2 అయితే సరిపోతాయి. 2 లవంగాలు, ఎంత చిన్న ముక్క అండి, నేను చూపించినంత చిన్న ముక్క అయితే ఒకరికి సరిపోతుంది. బాగా ఎక్కువ 2 వైపులా మొటిమలు ఉన్న వాళ్ళకి, చూడండి అంత కొంచెం అయితే సరిపోతుంది. పొడి చేసుకోవాలి బాగా, అంత కొంచెం పడదు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకొని మనం 15-10 డేస్ వాడాలి కదా.
ఒక సీసాలో పోసి భద్రపరుచుకుంటే మనకి 15 డేస్ 20 డేస్ కి ఆ పొడి సరిపోతుంది కంటిన్యూగా ఒక 20 డేస్ వాడాలండి బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం లైట్ గా ఉన్న వాళ్ళు కూడా 20 డేస్ 15 డేస్ పడుతుంది కానీ మీకే అర్థమవుతుందండి ఇవి యూస్ చేస్తున్నప్పుడు తగ్గుతున్నాయా లేవా అనేది దానిని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు త్వరగా తగ్గిపోయే వాళ్ళకి ఒక 10 డేస్ కే తగ్గిపోతాయి కాకపోతే ఈ రెండు ఒకేసారి వాడమాకండి ఒకటి వాడిన తర్వాత తగ్గింది అనుకోండి అది పడనట్టు అలా ఫేస్ కి ఏదన్నా అలాగుంటే రెండో టిప్పు పాటించండి అలా 1 బై 1 వాడండి కానీ రెండు ఒకసారి మాత్రం వాడకాకండి ఆ పొడిని మిక్సీ వేసుకున్నాం కదా అలా ఒక పావు స్పూన్ అండి బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఒక అర స్పూన్ సరిపోతుంది కొంచెం లైట్ గా ఉన్న వాళ్ళకి ఒక పావు స్పూన్ సరిపోతుంది అలా ఆ పొడిని ఆ బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఈ కొబ్బరి నూనెతో చూపిస్తున్నాను మిల్లులో తీసుకొచ్చిన కొబ్బరి నూనె అలా ఒక స్పూన్ వేసుకుందాము కొద్దిగా ఎక్కువ పడిందండి బాటిల్ వంపటం వల్ల మనం ఎంత కావాలో అంత వంపుకొని మిగిలింది ఎక్స్ట్రా ఉన్నది పక్కన పెట్టేసుకుందాము ఈ మోటిమలు కొందరికి వంశ పారంపర్యంగా కూడా వస్తాయండి తల్లిదండ్రులకున్నా కూడా ఇలా రెండవ టిప్పుకి ఆ పొడి నూనె వేసుకున్నాం కదా ఇది కూడా ఒక 10 నిమిషాలు అలా పక్కన ఉంచుకొని ఫేస్ కి అప్లై చేసుకోవాలి ఎందుకంటే 10 నిమిషాలు పక్కన పెట్టాం అనుకోండి బాగా ఆ నూనెలో ఈ పొడి కలిసిపోయి నాని బాగా పడుతుంది మొటిమలకి చూడండి కర్పూరం కూడా బాగా కలిసిపోయింది కదా 10 నిమిషాలు పక్కన ఉంచేసరికి అలానే ఈ పొడి కూడా 10 నిమిషాలు పక్కన ఉంచుకొని రెండు యూస్ చేసుకోవచ్చు 1 బై 1 నే వాడండి రెండు ఒకేసారి మాత్రం వాడొద్దండి 15 డేస్ ఒకటి వాడి తగ్గలేదు అనుకోండి ఇంకో 15 డేస్ ఇంకొకటి వాడుకోండి అంతే కానీ పగలు ఒకటి రాత్రి ఒకటి అలా మాత్రం వాడమాకండి మేము వాడాం కాబట్టి మాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను ఈ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చాను మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది వాడేటప్పుడు వాటర్ మాత్రం ఎక్కువ తీసుకోవాలండి ఆ వాటర్ ఎలా తీసుకోవాలి అంటే ఒక మనిషి 60 కేజీస్ ఉన్నారు అనుకోండి 20 కేజీస్ కి 1 లీటర్ లెక్కన మంచినీళ్ళు తీసుకోవాలి అలా 60 కేజీలు బరువు ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి 20 కేజీలకు 1 లీటర్ చొప్పున రోజుకి 3 లీటర్లు రాత్రి అవని పగలవని తీసుకోవాలి తప్పకుండా అలా తీసుకొని ఈ టిప్స్ పాటిస్తే మీకు మొటిమలు మాయమైపోతాయి మనం రెండో టిప్కి వాడాం కదా చెక్క లవంగాలు రెండు అలా మీరు కొంచెం ఎక్కువగా వేసుకొని ఆ 15 డేస్ కి సరిపోయేలాగా ఇలా బాటిల్లో నిల్వ ఉంచుకోండి చూడండి అలా తయారు చేసుకొని నిల్వ ఉంచుకోండి ఫ్రిజ్ లోనైనా ఉంచుకోవచ్చు బయటైనా ఉంచుకోవచ్చు ఇది ఎక్కడ పెట్టినా ఏం పాడవదు ఇప్పుడు మనం తయారు చేసిన రెండు ఎలా మొటిమలకు అప్లై చేసుకోవాలో చూపిస్తాను నేను అలా కాటన్ తీసుకొని మొత్తం కాటన్ అయితే ఆ కాటన్ కే సరిపోతుందండి మనం కొంచెమే తయారు చేసుకుంటాం కదా అందుకని కొంచెం అలా కట్ చేసుకొని దాంతో అప్లై చేసుకోవాలి చూడండి పక్కన పెట్టేసరికి బాగా ఆ నూనెకి పట్టేసి ఆ పొడి ఎంత చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అది ఎలా యూస్ చేయాలో చూద్దాం అలా కాటన్ ముంచి ఫేస్ కి పీల్చే కొద్దీ ఆ మొటిమలు పీలుస్తూ ఉంటాయి మనం అప్లై చేసే కొద్దీ అలానే పూసుకుంటూ ఉండాలి అలా గట్టిగా అనొద్దండి మొటిమలకి నొప్పి ఉంటుంది కదా మొటిమలు గిల్లటం కానీ అవి రేకటం కానీ అలా జరగకూడదు అందుకని స్మూత్గా పూసుకోండి మొటిమలు గిల్లినా కానీ చాలా ప్రాణాపాయం అంటారు కదా అందుకని అది ఆయిల్లో కలిసిపోయింది కాబట్టి ఆ పొడి బాగా నొక్కినట్లు అలా పూసుకోవాలి రుద్దమాకండి అలా తేలికగా పైనే గట్టిగా రుద్దినట్టు కాకుండా పైనే అలా సున్నితంగా పూసుకోండి అలా మనం కలుపుకున్న ఒక్క స్పూను ఇంకిపోయే వరకు అలా పూసుకుంటూనే ఉండండి ఆ నూనె అయిపోయే వరకు ఆ తర్వాత మనం 1 or 2 hours ఉంచుకుంటాం కదా అప్పుడు కాటన్తో అలా సున్నితంగా క్లీన్ చేసుకోండి చూశారు కదా ఎలా క్లీన్ అయిపోయిందో అలా క్లీన్ చేసుకోవాలి ఫేస్ని కూడా ఇంతేనండి అప్లై చేసుకోవటం మొదటి టిప్ చూశారు కదా రెండవ టిప్ చూద్దాము ఇది కూడా చూడండి బాగా నూనెలో కరిగిపోయింది కదా కర్పూరం నేను చూపించిన ఈ రెండు టిప్స్ కూడా ఫేస్కి మంచి సువాసనతో
మనం పూసుకున్నా కానీ మనకు అనీజీగా కూడా ఏముండదండి స్మెల్ కానీ అది ఇది కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి స్మూత్గానే అప్లై చేసుకోవచ్చు కాకపోతే కర్పూరము నూనె రెండు వైట్గానే ఉంటాయి కాబట్టి అంత తెలియట్లేదు కదా ఇంతకు ముందు చూపించిన లవంగాలు చెక్క ఆ పొడి అయితే కొంచెం కనిపిస్తుంది కదా ఇది అలా ఇంకిపోతూ ఉంటుందండి మనం పూసుకునే కొద్దీ ఆ ఒక్క స్పూన్ అయిపోయే వరకు మీరు స్కిన్ కి అప్లై చేసుకుంటూనే ఉండాలి అప్పుడే ఆ మొటిమల లోపల కల్ల చొచ్చుకుపోయి మనకు అవి మళ్ళీ తయారవ్వకుండా ఉంటాయి వాళ్ళు చక్కగా పని చేస్తాయండి ఇవి మాత్రం చూశారు కదా నేను చూపించిన రెండు టిప్స్ పిల్లలు ఇవి వాడిన తర్వాత మొటిమలు మాయమైపోతాయి కదా ఇక వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు ఇంతేనండి ఈ రెండు టిప్స్ చూశారు కదా మీరు ట్రై చేసి ఎలా పనిచేశాయో నాకు కామెంట్లో తెలియచేయండి అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।